విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. 20 రోజుల పాటు లండన్, యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురును చూసేందుకు వెళ్లాలని అనుమతి కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాదిలో రెండవసారి విదేశీ పర్యటనకు జగన్ అనుమతి కోరారు. ఏపీలో ఎన్నికలు పూర్తయిన వెంటనే 15 రోజుల పాటు విదేశాలకు వెళ్లారు జగన్. మరోసారి విదేశాలకు వెళ్లేందుకు జగన్ కు అనుమతి ఇవ్వద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతంగా సాగుతుందని, ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 27కు వాయిదా వేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన పిటిషన్పై ఈ నెల 30న తీర్పు వెల్లడించనుంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే పులివెందుల ఎమ్మెల్యే జగన్, మరోవైపు ఎంపీ విజయసాయిరెడ్డి వీరిద్దరూ కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ కు సంబంధించి విచారించినటువంటి సీబీఐ కోర్టు సీబీఐ యొక్క కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు సీబీఐ కూడా తన కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ లో స్పష్టంగా చెప్పింది విదేశాలకు వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్దంటనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా తన కౌంటర్ లో కూడా పేర్కొన్నటువంటి అంశం కనపడుతుంది. ఎందుకంటే ఒక ఏడాదిలోనే 2 సార్లు జగన్ విదేశాలకు వెళ్తున్నాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్రమాస్తుల కేసులన్నీ కూడా రోజువారి విచారణ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్దంటూ కూడా సిబిఐ తన కౌంటర్ లో పేర్కొంది. అయితే ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తదుపరి తీర్పును 27కు వాయిదా వేసింది. 27 తారీఖున విదేశాలకు అనుమతి ఇస్తుందా లేకుంటే సిబిఐ యొక్క వాదనలకు ఏకీభవించి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వదా అనేది మాత్రం 27 తారీఖు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్ళాలి 60 రోజుల పాటు అంటూ కూడా తను దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా వాదనలు పూర్తయ్యాయి కాబట్టి ఈ నెల 30వ తారీఖున దానిపైన కూడా తీర్పును వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. ఆమెకి రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.